డిఏ బకాయిల చెల్లింపు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం ఉద్యోగులు ఐక్య పోరాటాలు నిర్వహించాలని టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ట్రెజరీ నాన్ గెస్టెడ్ అధికారుల సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొంకూరి శంకర్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ట్రెజరీ నాన్ గెస్టెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ టేబుల్ క్యాలెండర్ మరియు వాల్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏ బకాయిలు చెల్లించాలని, రద్దు చేసిన పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగస్తుల సమస్యలు తీరడం కోసం ఉద్యోగులందరూ ఐకమత్యంగా ఉంటూ సంఘాల బలోపేతానికి ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పోరాడతానని అన్నారు. ఉద్యోగులందరికీ ఐటీ ఇతర విషయాలపై జిల్లా కేంద్రంలోనే శిక్షణ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖలలో క్యాడర్ పెంచే విషయాన్ని కేంద్ర సంఘం దృష్టికి తీసుకెళ్లి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ దీని గురించి మరి తెలంగాణ ఎన్జిఓల సంఘంగా ఎంప్లాయీ జేఏసీ పక్షాన మేమందరం కూడా మా పే మీద 1-2% ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ఆలోచన చేసి మరి ఉద్యోగులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురై ఇలా లక్షల లక్షల రూపాయలు ఇలా కార్పొరేటు వైద్యశాలలకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము మా పే మీద 1-2% ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే ఒక నిర్బంధమైనటువంటి వైద్యం కాకుండా ఆ కార్డు తీసుకెళ్తే పూర్తి వైద్యాన్ని అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఎంప్లాయీస్ ఇష్యూస్ ఏమున్నా అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచించి మరి వాటి ఎంప్లాయీస్ ఇష్యూస్ ఈహెచ్ఎస్ కానివ్వండి, సిపిఎస్ కానివ్వండి, డిఏల విషయం కానివ్వండి, మరి రాబోయే రోజులలో ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల సీఎం గారు సానుకూలమైన దృక్పథంతో ఆలోచించి వీటిని అన్నిటిని కూడా త్వరలోనే తీరుస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగులందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కోశాధికారి కరుణాకర్, అసోసియేట్ ప్రెసిడెంట్ సుధీర్, వైస్ ప్రెసిడెంట్ అనిత, ట్రెజరర్ ఆడపు శ్రీనివాస్, వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు రమేష్, రూరల్ అధ్యక్షులు ఆకుల సురేష్, అర్బన్ అధ్యక్షులు ఐరెడ్డి సందీప్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.